గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వీరి నుంచి 5.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులు పలు మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులు విక్రయిస్తున్నట్లు గుర్తించామని వీరిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామన్నారు. డ్రగ్స్ విషయంలో మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఏరియాస్లో గంజాయి స్మగ్లింగ్ గంజాయి వాడకం మరియు ఇతర మాదక ద్రవ్యాల విషయంలో కొద్ది కాలంగా సీరియస్ చర్చ నడుస్తూ ఉంది. సో ఇటువంటి మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ విషయంలో దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి గుంటూరు అర్బన్ పోలీస్ ఎటువంటి అవకాశాన్ని కూడా అంటే ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వచ్చే ఎటువంటి ఇన్ఫర్మేషన్ని కానీ అవకాశాన్ని కానీ చేజార్చుకోకుండా వచ్చిన సమాచారాన్ని కూలంకషంగా విశదీకరించి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి వెరిఫై చేసి దాని యొక్క మూలాల దాకా వెళుతూ కేసు డిటెక్ట్ చేసిన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మంగళగిరి పట్టణంలో అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి వీళ్ళు కొంత లాభం దానికి చేర్చుకుని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో మార్చి పబ్లిక్ అందరూ కూడా పబ్లిక్ అంటే ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అదర్ యూత్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళ దీనిలో లాభాలు పొందడం జరుగుతూ ఉంది. సో అటువంటి చైన్ బ్రేక్ చేసి మంగళగిరి అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసి ఈ స్టాక్ను సీజ్ చేయడం జరిగింది. సో దీనికి సప్లైకి కారణమైనటువంటి సంజు అనే వ్యక్తి కోసం కూడా విశాఖపట్నం జిల్లా యొక్క పోలీస్ యొక్క సహకారం తీసుకుని ఆయన కూడా అదుపులో తీసుకోవడం కోసం అక్కడ కూడా టీం పంపడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఈ నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కోర్టుకి పెట్టడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా నాట్ ఓన్లీ ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళే కాకుండా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా మనకి నలుగురు దొరికారు. వాళ్ళ దగ్గర కూడా కొద్ది కొద్ది క్వాంటిటీ దొరికింది కాబట్టి వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కన్జ్యూమర్ అంటే అయినా భయపడి చట్టబద్ధుడై ఉంటాడో